286వ నామములో మేము అడిగిన ప్రశ్న, విష్ణు సహస్ర నామములోని 204వ నామం ఏమిటి? ప్రశ్నకు సమాధానం, విష్ణు సహస్ర నామములో 204వ నామం సంధిమాన్. ఓం సంధిమతే నమః. సరైన సమాధానం చెప్పిన వారిలో ముందుగా సరైన సమాధానం చెప్పిన వారు నాగమణి గారు, శైలజ కరుమురి గారు, సునీత అయ్యగారి గారు, రాజరాజేశ్వరి గారు, బేతపూడి రాధారాణి గారు మరియు ఇతరులు. వీరందరితో పాటు విష్ణు సహస్రనామం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ విష్ణుమూర్తి కరుణా కృప కటాక్ష వీక్షణాలు కలగాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక ఈరోజు ప్రశ్న, విష్ణు సహస్రనామంలో 166వ నామం ఏమిటి? ప్రశ్న మరొకసారి, విష్ణు సహస్రనామంలో 166వ నామం ఏమిటి? ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు కింద కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలపండి. ముందుగా తెలిపిన 5 పేర్లు రేపటి విష్ణు సహస్రనామంలో ప్రకటించబడతాయి. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రోజు భావాన్ని తెలుసుకుంటూ పారాయణ క్రమంలో ఒక్కొక్క నామాన్ని పారాయణ చేసుకుంటూ 288వ నామంలో ప్రవేశించాము. ఈరోజు 288వ నామము ఔషధం. ఓం ఔషధాయ నమః. ఓం ఔషధాయ నమః. ఓం ఔషధాయ నమః అనేటటువంటి ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే, సంసారం అనేటటువంటి తీవ్రమగు విషబాధను అపహరించు మంచి మందు వంటి వాడు పరమాత్మ. అందువలన ఈ నామానికి ఔషధ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఔషధం అని చెప్పడం జరిగింది. అటువంటి పరమాత్మ చేత చెప్పబడినటువంటి నీతి ఏదైతే ఉందో, ఏదైతే ధర్మ మార్గం ఉందో, ఏదైతే మనని మోక్ష మార్గానికి తీసుకెళ్ళగలిగినది ఉందో, దాన్నే ఔషధంగా పరమాత్మ మనకి మన సంసారం అనేటటువంటి వ్యాధి నుంచి మనల్ని నివారణకు తీసుకుని వెళ్ళగలుగుతున్నాడు. కనుక పరమాత్మను ఔషధం అనేటటువంటి నామంతో ఇందులో కీర్తించడం జరిగింది. లోకమున రోగములు అనేక విధాలుగా ఉంటాయి. వాటిని శాంతింపచేయడానికి ఔషధాలు కూడా అనేక విధాలుగా ఉంటాయి. అనేక దుఃఖాలకు కారణమైన సంసారమును మహావ్యాధికి ఒకే ఒక దివ్యౌషధం భగవానుడు. మనస్సునకు ఏకాగ్రత కలిగించుకుని బాహ్య విషయములపైకి మనసును పోనీయకుండా నిగ్రహించి స్వామిని ధ్యానించినచో ఆయన ఈ సర్వరోగములను నివారింపచేయును. ఇది సర్వరోగ సమాహారమైన సంసారమునకు వినాశకము. అంతేకాదు బలవర్ధకమైన రసాయనము వంటి దివ్య ఔషధము. అందుకని పరమాత్మ యొక్క నామ ఉచ్చారణ విష్ణు సహస్రనామము కూడా ఎప్పుడూ కూడా మనము విడవకుండా చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అటువంటి పరమాత్మ నామాలను రోజుకొక నామాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్దాము. శ్రీ గురుభ్యో నమః. ధర్మో రక్షతి రక్షిత. విష్ణు సహస్రనామంలోనే 288వ నామం అయిన ఓం ఔషధాయ నమః అన్న నామం వివరణని పద్మావతి అమ్మగారు చెప్పింది విన్నాం కదండి. ఇప్పుడు ఈ నామాన్ని ఒక 11 జపించి ఆ విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రలవుదాం. ఓం ఔషధాయ నమః. 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 ఓం
ఔషధాయ నమః ఓం ఔషధాయ నమః ఓం ఔషధాయ నమః